ఎవ్రీవన్, దిస్ ఇస్ హిందూ. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నాకు తెలిసినంత వరకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసేది పాటల్ని మాత్రమే. అందుకే మీ అందరి ముందుకి మరొక అందమైన గొంతుని తీసుకొచ్చేసాను. తెలుగు ఇండియన్ ఐడల్ ఫేమ్ లక్ష్మి శ్రావణి మనతో పాటు ఉన్నారు. సో తనతో మాటలు పాటలు అన్నీ కానిచ్చేద్దాం అలాగా. హాయ్ లక్ష్మి. హాయ్ హిందూ, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. నువ్వు ఎలా ఉన్నావు? ఐఎమ్ వెరీ ఫైన్. ఓకే, సో లక్ష్మి, సో ఫస్ట్ మాటల కంటే కూడా సో మా లక్ష్మి శ్రావణి పాటలని మధ్య మిస్ అవుతున్నాం కొంచెం. సో మళ్ళీ ఒకసారి నువ్వు ఆడిషన్లో ఏదైతే పాట పాడావో ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. ఆడిషన్ అంటే మరి మీకు థియేటర్ రౌండ్ కావాలా లేకపోతే ఆడియన్స్ రౌండ్ కావాలా? ఆడియన్స్ రౌండ్ కావాలి. ఓకే, అంటే నాకు మాకు జరిగిన ఫైనల్ రౌండ్స్లో బాగా ఎక్కువ అప్లాజ్ వచ్చినది, కానీ మంచి రెస్పాన్స్ వచ్చినది రహతుల రహతుల సాంగ్ అనమాట, గజనీ మూవీ నుంచి. సో ఆ సాంగ్ పాడతారు. దారి నడుమా నారి తీగా కంటబడితే కనుల విందేగా రాతుల రాతుల రసగుల వల్ల నా తలుపుల తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరతడి పొడి వయసుని ఉబికించేస్తా వేయని మారు వేషం ఊరంతా పొంగిపోదా నా పాటే పాడుకోవే చలి వేగం మెరుపేలే మౌనమో నీలి మేఘం మోహమో నీలి చంద్రం పాదమో అర్ణవర్ణం కసి వయసుకి దసోహం ఓ రాతుల రాతుల రసగుల వల్ల నా తలపుల తలుపును తెరవర ఇల్లా. అసలు స్టార్టింగ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు అలా. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాయిస్. థ్యాంక్ యూ. నిజంగా అంటే ఎండింగ్ లో చెప్తా ఇది ముందు అంటే మీ పాట విన్న తర్వాత నాకు ఇంకా పాటలు వినాలనిపిస్తుంది. ఏం మాట్లాడాలో గుర్తు రావట్లేదు. చాలా టైం ఉంది, పాడుకుందాం మాట్లాడుకుందాం. సో లక్ష్మి, అసలు సంగీతం ఏజ్ నుంచి స్టార్ట్ చేసావు? అసలు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఇంట్రెస్ట్ రావడం కన్నా, నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ రావడం కన్నా మెయిన్గా మా అమ్మగారికి ఎక్కువ ఇష్టం. సో అలాగా అమ్మగారు పిల్లలకి నేర్పించాలి అన్న దాంట్లో నేను నా ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ నేర్చుకోవడానికి స్టార్ట్ చేశాను. నేను ఇంకా మా అక్క ఇద్దరం ఫస్ట్ క్లాస్ నుంచి మ్యూజిక్ నేర్చుకోవడం, 5 to 6 years మధ్యలో నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశాము. అలాగా అన్ని డిఫరెంట్ ప్లేసెస్లో తిరగడము, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడము, మా నాన్నగారి ప్రొఫెషన్స్ వల్ల మాకు ప్రొఫెషన్ వల్ల ట్రాన్స్ఫర్స్ అయ్యేవి. సో కొన్ని కొన్ని ఏరియాస్లో ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళడము. సో ఇంకా అలాగా చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేసాము. నాకు పర్సనల్గా ఎక్కువ ఇంట్రెస్ట్ రావడం అంటే నా 5th class తర్వాత నుంచి, అంటే చాలా, అంటే సూర్యకుమారి గారని ఆవిడ దగ్గర జాయిన్ అయిన తర్వాత అసలు బాగా రుద్ది బాగా నేర్పించేవాళ్ళు అనమాట మాకు. సో అలాగ ఆవిడ దగ్గర జాయిన్ అయిన తర్వాత పర్సనల్గా ఎక్కువ ఇంట్రెస్ట్ రావడం, కానీ ఇంకెక్కువ పాడాలి, ఎక్కువ చేయాలి, ఎక్కువ నేర్చుకోవాలి, శాస్త్రీయ సంగీతం కానీ సినిమా పాటలు కానీ ఏదైనా కూడా. అలాగ అప్పటి నుంచి పర్సనల్గా ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఇంకా అలాగలాగా నా టెన్త్లో హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం మేము మ్యూజిక్ అండ్ స్టడీ కోసం అని చెప్పి. నేను అక్క అమ్మ అలాగా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం. అప్పుడు ఇంకా అలాగా మెల్లగా రామాచారి సార్ దగ్గర జాయిన్ అవ్వడం, దెన్ దాని తర్వాత శ్రీనిధి అక్క దగ్గర జాయిన్ అవ్వడము, వాళ్ళందరి బ్లెస్సింగ్స్ అండ్ వాళ్ళందరి వాటి వల్ల ఇప్పుడు ఏదో కొంచెం ఇలాగా. మెయిన్గా అమ్మ నాన్న వాళ్ళు సపోర్ట్, అంటే బేసికలీ ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలనుకుంటారు ఎక్కువ సపోర్ట్ చేస్తారు. సో అంటే మెయిన్ బేసిక్గా అమ్మ ఒక చోట నాన్న ఒక చోట మేము ఒక చోట అలా ఉండడం వల్ల తిరగడం కానీ అమ్మ మా కోసం పడ్డ కష్టం కానీ, సో ఇంకా దానికి మాకు తర్వాత మా ఇంట్రెస్ట్ వల్ల ఇంకా బాగా తిరిగే వాళ్ళం, బాగా నేర్చుకోవడం కానీ అలాగా ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్తో ఇలాగ ఏదో కొంచెం. ఓకే, సో లక్ష్మి, నీ మాటలు విన్న తర్వాత అండ్ ఇప్పుడు నీ సంగీతం గురించి తెలుసుకున్న తర్వాత ఒక మంచి కీర్తన వినాలను. యా, డెఫినెట్లీ నాకు అమ్మవారి కీర్తనలు చాలా ఇష్టం. సో ఎందుకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా ఎక్కడైనా ఏదైనా అమ్మవారి గుడిలో అయినా ఎక్కడైనా కూడా ఈ అమ్మవారి కీర్తన అయితే నాకు చాలా ఇష్టం. వాగధీశ్వరి శారదే వాంగ్మయి పరదేవతే వాగధీశ్వరి శారదే వాంగ్మయి పరదేవతే కామకోటి పీఠవాసిని దే
सरस्वती वागधीश्वरी शारदे। अमेजिंग अमेजिंग।